ప్రజల్లో ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మీరు అడిగిన దాంట్లో జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రజలు సోషల్ మీడియాలో కూడా ఒకటి వస్తూ ఉంది సాయి గారు రేపు తిరుపతి ఉప ఎన్నికలకే భారతీయ జనతా పార్టీ తెలుగు భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి వెళ్ళదు జనసేన తప్పుకొని తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిందన్నట్టుగా కూడా వస్తూ ఉన్నాయి అంటే ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ఎప్పుడు ఏ స్టాండ్లో ఉంటారో అర్థం కానటువంటి పరిస్థితులు ఒక నెలకడలేని తత్వం పవన్ కళ్యాణ్ గారిలో స్పష్టంగా అక్కడ కనపడతా ఉంది ఎందుకు నేను ఆ మాట అంటే వాళ్ళకి మేము రాజకీయ పార్టీ పెట్టి పదేళ్ళు పూర్తి పదకొండవ సంవత్సరంలోకి వచ్చాం వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టి నాకు తెలిసి ఏడేళ్ళు అయినట్టుంది నిన్న ఆవిర్భావ దినోత్సవం కూడా చేసుకున్నారు ఈ ఏడు సంవత్సరాల్లో అంటే నేను ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసేటటువంటి అభిమానులు ఆ అభిమానాన్ని ద్వారా ఓట్లో కొంత కన్వర్ట్ అయిన పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నటువంటి తీరుని నేను ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నా ఎప్పుడు మనం వేరే వాళ్ళ జెండా మోయాల్సిందేనా మన జెండాని మనం ఎప్పుడు మోసుకుంటాం మనం ఆ రోజేమో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జెండా మోసుకొని వెళ్ళాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోకి వెళ్ళేటప్పటికి మళ్ళీ బీఎస్పీ సిపిఎస్ సిపిఎం అని మళ్ళీ నాలుగు పార్టీలు కలిసి మళ్ళీ ఆ జెండాలు మోసుకొని వెళ్ళాం మళ్ళీ రెండు వేల ఇరవై వచ్చేటప్పటికి మళ్ళీ భారతీయ జనతా పార్టీ జెండా అన్నాం మళ్ళీ ఈ రోజు ఇంకో జెండా మోయాల్సిన పరిస్థితే అసలు పొత్తు వద్దు అని కొంతమంది వ్యక్తపరుస్తున్నటువంటి మాటలు ఇక్కడ సూటిగా హండ్రెడ్ పర్సెంట్ నాకున్నటువంటి అంచనాల ప్రకారం రేపొద్దున తిరుపతి ఉప ఎన్నికలకి భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి వెళ్ళదు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది ఇది ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే జనసేన కానీ తిరుపతిలకు పోటీ చేస్తే కొంత తెలుగుదేశం పార్టీ ఓటింగ్ అనేది కొంత చేలటానికి అవకాశం ఉండిద్ది అదే భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంటే తెలుగుదేశం ఓటు అనేది ఎక్కడికి చెక్కు చెదరకుండా తెలుగుదేశం ఓటింగ్ అలానే ఉండిద్ది కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాకు అసలు తిరుపతి పార్లమెంట్ సీట్ వద్దని తప్పుకున్నట్టుగా ఈరోజు వస్తున్నటువంటి ప్రచారం దాని ఇంకా నాయకులే చెప్పాలి ఇంకోటి కూడా అన్న ఇప్పుడు ఇందాక కృష్ణాంజనేయులు గారు ఏదైతే చెప్పారు దాంట్లో ఇప్పుడు ఓటింగ్కి సంబంధించి సార్ మేము ఏ రోజు ఎవరితో పొత్తు పెట్టుకోవాలా మేము కోరుకుంటున్నాం మీరు అందరూ వెళ్ళండి జనసేన తెలుగుదేశం బీఎస్పీ సిపిఐ సిపిఎం మరి వీళ్ళతో కలిసి వస్తానంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా వెళ్తానంటే నో ప్రాబ్లం మీరు అందరూ కలిసి వెళ్ళినా కూడా మాకు వచ్చినటువంటి నష్టం లేదు మా ఓటింగ్ అనేది మాకు అట్లానే ఉంటుంది మా ఓటింగ్ తగ్గేటటువంటి అవకాశం ఉండదు కానీ ఇంకా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది తప్ప తగ్గదు కాకపోతే ఒక రాజకీయ పార్టీగా మీ స్టాండ్ ఏంటి ఎవరితో వెళ్తూ ఉన్నారు ఏంటి అసలు ఓ రోజుకొకరితో పొత్తి ఏంటి అసలు రాజకీయ సిద్ధాంతాలు ఏంటి వీటన్నిటి మీద మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి మా మే మా మేము మేము ఒక రాజకీయ పార్టీగా ఆ క్వశ్చన్ అడిగేటటువంటి హక్కు మాకు ఉంటుంది ఇప్పుడు సూటిగా సమాధానం చెప్పండి మీరు ఎవరితో వెళ్తారు ఎవరితో కలిసి ఉంటారు అని రైట్ ఒక్క సెకండ్ పబ్లిక్తో ఒకసారి మాట్లాడదాం వీరబాబు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు వీరబాబు గారు చెప్పండి